ప్లాన్ మార్చిన కేసీఆర్. ఆ పదవి హరీష్ రావుకు మరి కేటీఆర్కు ఏంటంటే, కొద్ది నెలలుగా వలస పరాజయాలు కలవరపెడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితిని రాష్ట్రంలో తిరిగి గాడిలో పెట్టేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న ఢిల్లీ పర్యటనకు వెళ్ళి వచ్చాక కీలక నేతలతో చర్చించి దీనిపై మరింత కసరత్తు చేస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ దూకుడుకు కళ్ళెం వేసే ఉద్దేశంతో పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా కొన్ని మార్పులు అవశ్యమని ముఖ్యమంత్రి భావించినట్లు తెలిసింది. ఇటీవలే ఆ పార్టీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు కాస్త బలం చేకూరుస్తున్నాయి. మార్చిలోపు మంత్రి కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని 2018 ఎన్నికల ముందు నుంచి ఉవ్విళ్లుతున్న సంగతి తెలిసిందే. జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చి ఆ మహాకూటమికి తాను నాయకత్వం వహించాలనే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నారు. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలోనూ ఈ విషయాన్ని తెలిపారు. డిసెంబర్ నెలలోనూ ప్రాంతీయ పార్టీల అధినేతలతో హైదరాబాద్లోనే సమావేశం ఏర్పాటు చేస్తారని చెప్పారు. కానీ జీహెచ్ఎంసీ ఫలితాల ప్రభావమో లేకో మరేదో కారణమో తెలియదు, కానీ ఆ సమావేశం ఊసేలేదు. అయితే సొంత రాష్ట్రంలో పార్టీని మళ్ళీ బలోపేతం చేశాకే కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపునకు వెళ్తారనే వాదన కూడా ఉంది. టీఆర్ఎస్ బలోపేతంలో భాగంగా పార్టీలో ప్రభుత్వంలో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేసి ఆర్థిక మంత్రి హరీష్ రావు, బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి ఈటల రాజేందర్కు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాల బోగట. కేటీఆర్కు సీఎం పదవి ఇచ్చాక పార్టీలో ఏ లుకలుకలు తలెత్తకుండా కార్యనిర్వాహక అధ్యక్షుడు స్థానానికి హరీష్ రావు ఈటల పేర్లను ఎంపిక చేసినట్లు సమాచారం. అంతేకాక ప్రధాని మోదీకి ఎప్పటి నుంచో జమిలీ ఎన్నికలు జరిపించాలనే ఆశయం బలంగా ఉంది. గతంలో జమిలీ ఎన్నికలకు కూడా టీఆర్ఎస్ పార్టీ మద్దతు పలికింది. ఈ మధ్య కూడా కేంద్రం ఎన్నికల సంఘం జమిలీ ఎన్నికలకు తాము సిద్ధమేనని ప్రకటించింది. జమిలీ ఎన్నికలు జరిపించడం అంత సులువు కాకపోయినప్పటికీ దానికి అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంది. అయినా మొదటి నుంచి జీఎస్టీ ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర అంశం వంటి ఎన్నో క్లిష్టమైన అంశాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్న మోదీ షా ద్వయం జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన అడ్డంకులను తొలగించే అవకాశము లేకపోలేదు. కాబట్టి ఒకవేళ ఎన్నికలు ముందుగా వచ్చినా తాను సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో జాతీయ రాజకీయాల్లోకి మార్గం సుగమం చేసుకుంటున్నట్లు చర్చ నడుస్తోంది.